ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని ఎన్ఎస్పి కెనాల్ సమీపంలోని నాటసారా బట్టిపై ఎస్ఐయువి కృష్ణయ్య తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ ఉన్న నాటసారా కాచే పొయ్యలని డ్రమ్ములలో ఉన్న 300 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేశారు. అలాగే లాక్డౌన్ కారణంగా బైక్లపై మాస్కులు లేకుండా డ్రైవింగ్ చేసే వారికి ఫైన్ విధించారు. ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కూడా ఫైన్ వేసి కేసు నమోదు చేశారు. త్రిపురాంతకం మండలంలోని త్రిపురాంతకం కౌనికి కొంచెం దగ్గరలో ఎన్ఎస్పి కెనాల్ దగ్గర నాటుచారా కాసేటువంటి బట్టీలు వేస్తున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడికి మా టీంతో వెళ్ళి చెక్ చేయగా అక్కడ నాటుచారా బట్టి నాటుచారా తయారు చేసిన బట్టీలు ఉన్నాయి. దానికి బెల్లం ఊట కూడా అందులో డ్రమ్ముల్లో ఉంది. ఆ డ్రమ్ముల్లో ఉన్నటువంటి బెల్లం ఊటని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ కుండలు ఉన్నాయి, కుండలు పొయ్యిలు అన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇవి కాకుండా మన మండలంలో ఎక్కడైనా ఏ విలేజ్లో అయినా ఇటువంటిది నాటుచారా తయారు చేసేటువంటి బట్టీలు ఉన్నట్లయితే ముఖ్యంగా ప్రజలకి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేసినట్లయితే మేము అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే ఆ బట్టీలు ధ్వంసం చేసి ఆ తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వాళ్ళని కూడా మేము మా ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనకి ఈ లాక్డౌన్కి సంబంధించి ఆల్రెడీ అందరికీ మైక్ అనౌన్స్ ద్వారా కూడా తెలియపరుస్తున్నాం ఆటోల్లో. అట్లాగే 2 డేస్ నుంచి మైకు ప్లస్ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకి ఈ మాస్కులు వేసుకోకుండా బైకుల మీద వెళ్ళేటువంటి ట్రిపుల్ డ్రైవ్ నడుపుతున్నటువంటి వాహనదారులకు కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఫైన్ విధించడం జరిగింది. రేపటి నుంచి ఎండిఓ పంచాయతీ వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు అందరూ కూడా ముగ్గురు అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఈ ఎవరైతే మాస్కులు ధరించకుండా షాపుల్లో యజమానులు కానీ